వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మంత్రి పదవిని ఆశించారు. కానీ ఆ పదవి ఆమెను వరించలేదు. ఆమెలోని అసంతృప్తిని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజాను ప్రత్యేకంగా పిలిపించుకొని ఏపీఐఐసీ చైర్మన్ పదవిలో నియమిస్తున్నట్టు చెప్పి శాంతింపజేశారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా రోజా వేద మంత్రాల సాక్షిగా బాధ్యతలు చేపట్టారు. రోజా తన ముందున్న ప్రాధాన్యతలు, పరిశ్రమల కోసం ఏం చేయబోతున్నది చెప్పేశారు. కొత్త రాష్ట్రంలో పెద్ద చిన్న పరిశ్రమల స్థాపనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నామని అంటూనే తెలుగుదేశంపై ఆమె విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కోడలు బ్రాహ్మణ్ తప్ప ఇంకెవరూ పారిశ్రామికవేత్తలుగా కనిపించలేదని ఆమె ఎద్దేవా చేశారు. అయితే తమ ప్రభుత్వం అలా కాకుండా అందరికీ ప్రాధాన్యత ఇస్తుందని రోజా స్పష్టం చేశారు. ఇక పరిశ్రమల స్థాపనను దృష్టిలో పెట్టుకొని వేటికి ఎంత బడ్జెట్ కేటాయించారో రోజా వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకి ప్రభుత్వం ఏపీఐఐసీ సంపూర్ణ సహకారాన్ని అందించి వేగంగా పరిశ్రమలు స్థాపించడానికి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే తొలి బడ్జెట్ లోనే ఏపీఐఐసీకి మా ముఖ్యమంత్రి గారు 360 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ కోసం 250 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా పరిశ్రమలను ప్రోత్సహించే రాయితీల కోసం 573 కోట్లు, అలాగే పెట్టుబడుల అభివృద్ధి పథకానికి 250 కోట్లు కేటాయించారు. అలాగే చిన్న పరిశ్రమల అభివృద్ధికి 200 కోట్లు, చిన్న పరిశ్రమల ప్రోత్సాహ రాయితీలకి 200 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఒకవైపు భారీ పరిశ్రమలకి మన రాష్ట్రానికి రప్పించడానికి ఎంత కృషి చేస్తామో, అలాగే అన్ని జిల్లాలలో కూడా పారిశ్రామిక అభివృద్ధి కోసం అంతే కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.